నమస్కారం. ఈరోజు మనం తేలియాడే వస్తువులు అనగా ఫ్లోటింగ్ బాడీస్ అనే పాఠంలోని మొదటి భాగాన్ని చదవబోతున్నాం. ఈ పాఠంలో మనం ముఖ్యంగా తేలే వస్తువుల గురించి, వాటి లక్షణాల గురించి చదువుకుంటాము. వస్తువుల సాంద్రత మరియు అవి ద్రవాలలో ఎలా ప్రవర్తిస్తాయో కూడా తెలుసుకుంటాము. వస్తువుల సాంద్రత అనగా డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ద్రవ్యరాశిని అనగా మాస్, వాల్యూమ్ ద్వారా విభజించడం ద్వారా సాంద్రత కనుగొనబడుతుంది. అనగా సాంద్రత ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి బై వాల్యూమ్. సాంద్రత యొక్క యూనిట్లు గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ లేదా కిలోగ్రామ్ అనగా కేజీ పర్ మీటర్ క్యూబ్. ఇది ఎలా వచ్చిందంటే, ద్రవ్యరాశి యొక్క యూనిట్ గ్రాములు కాబట్టి, వాల్యూమ్ యొక్క యూనిట్ సెంటీమీటర్ క్యూబ్ కాబట్టి ఆ రెండిని విభజిస్తే సాంద్రత యొక్క యూనిట్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. ఉదాహరణకు, ఒకవేళ ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 100 గ్రాములు ఉండి దాని వాల్యూమ్ 100 సెంటీమీటర్ క్యూబ్ ఉంటే దాని సాంద్రత 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. సాపేక్ష సాంద్రత అనగా రిలేటివ్ డెన్సిటీ. సాపేక్ష సాంద్రత అనేది పదార్థం మరియు నీటి సాంద్రతల నిష్పత్తి. అనగా సాపేక్ష సాంద్రతను ఎలా కనుక్కోవచ్చు అంటే, ఒక వస్తువు యొక్క సాంద్రత తెలిసి ఉండి మరియు నీటి యొక్క సాంద్రత ఉంటే ఈ రెండింటిని విభజిస్తే మనకు సాపేక్ష సాంద్రత వస్తుంది. సాపేక్ష సాంద్రతకు యూనిట్లు లేవు, ఎందుకనగా సాంద్రతని సాంద్రతతో విభజిస్తే యూనిట్లు రావు. ఉదాహరణకు, ఒక వస్తువు యొక్క సాంద్రత 2 గ్రామ్ పర్ సెంటీమీటర్లో ఉండి నీటి యొక్క సాంద్రత మనకు ఎలాగో తెలుసు, అదెంత? 1. కాబట్టి ఈ రెండింటిని విభజిస్తే ఆ వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత 2 వస్తుంది. సాపేక్ష సాంద్రతని ఇంకోలా కూడా కనుక్కోవచ్చు. ఒక వస్తువు యొక్క బరువు వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ తెలిసి ఉండి మరియు ఆ వస్తువు యొక్క వాల్యూమ్కు సమానమైన వాల్యూమ్ ఉన్న నీటి బరువు, అంటే వెయిట్ ఆఫ్ ద వాటర్ ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఈ రెండు తెలిసి ఉంటే వీటిని విభజిస్తే మనకు సాపేక్ష సాంద్రత వస్తుంది. వస్తువులు నీటిపై ఎప్పుడు తేలుతాయి? వెన్ డూ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ ఆన్ వాటర్? సాపేక్ష సాంద్రత 1 కంటే ఎక్కువ కలిగిన పదార్థాలు మామూలుగా నీటిలో మునిగిపోతాయి. కానీ కొన్నిసార్లు 1 కంటే ఎక్కువ సాపేక్ష సాంద్రత కలిగి ఉన్న పదార్థాలు కూడా నీటిపై తేలుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది తర్వాత భాగాల్లో తెలుసుకుంటాము. స్థానభ్రంశం చెందిన నీటి బరువు, ద వెయిట్ ఆఫ్ ద డిస్ప్లేస్డ్ వాటర్. ఒక వస్తువు తేలుతున్నప్పుడు దాని బరువు మరియు దాని ద్వారా స్థానభ్రంశం చెందిన నీటి బరువు సమానంగా ఉంటాయి. అనగా ఒక వస్తువుని మనం నీటిలో వేసినప్పుడు ఆ వేయడం వల్ల ఎంత నీరు అయితే బయటకు వచ్చిందో ఆ నీటి యొక్క బరువు మరియు మనం వేసిన వస్తువు యొక్క బరువు ఒకేలా ఉంటాయి. తేలియాడే పదార్థాల యొక్క ఈ ప్రత్యేక అంశం మొదట ఆర్కిమిడిస్ అనే గొప్ప శాస్త్రవేత్త చేత కనుగొనబడింది. ద్రవాలలో ఉండే పైకి శక్తి అనగా అప్వర్డ్ ఫోర్సెస్ ఇన్ లిక్విడ్స్ నీటిపై తేలియాడే వస్తువులకు గురుత్వాకర్షణ శక్తిని అనగా ఫోర్స్ ఆఫ్ గ్రావిటీని సమతుల్యం చేయడానికి పైకి శక్తి ఉండాలి. అనగా ఒక వస్తువును నీటి మీద వేస్తే దాని గురుత్వాకర్షణ శక్తిని సమతుల్యం చేయడానికి నీరు దాని మీద కొంచెం శక్తితో తోస్తుంది. దీనిని పైకి శక్తి అంటారు. ఈ పైకి శక్తి తప్పనిసరిగా నీటి నుండే రావాలి. వస్తువు యొక్క బరువు నీటి యొక్క పైకి శక్తి కన్నా ఎక్కువగా ఉంటే ఆ వస్తువు నీటిలో మునిగిపోతుంది.
ఒకవేళ బరువు తక్కువగా ఉంటే అది నీటి మీద తేలుతుంది. కాబట్టి ఈ పైకి శక్తి ద్వారా వస్తువు తేలుతుందా లేదా మునిగిపోతుందా అని తెలుసుకోవచ్చు. గాలి యొక్క ఒత్తిడి అనగా ప్రెషర్ ఆఫ్ ఎయిర్ ఒక వస్తువు యొక్క ఉపరితలం అనగా సర్ఫెస్ యొక్క యూనిట్ విస్తీర్ణంలో, విస్తీర్ణం అనగా ఏరియా, యూనిట్ విస్తీర్ణంలో పనిచేసే శక్తిని ఒత్తిడి అని అంటారు. అక్కడ చూపించిన చిత్రాన్ని మీరు మీ పాఠ్యపుస్తకంలో చూసే ఉంటారు. ఒక గ్లాసుకి చివర కాటన్ అనగా పత్తి పెట్టి దానిని నీటిలో ముంచుతాం. నీటిలో ముంచినా కూడా ఆ పత్తి తడిగా అవ్వదు, ఇంకా ఆ గ్లాసులోకి నీరు వెళ్ళదు. ఎందుకు అని అనగా ఆ గ్లాసులో ఉన్న గాలి యొక్క ఒత్తిడి వల్ల ఆ నీరు గ్లాసులోకి వెళ్ళదు. గాలి ద్వారా నీటి యూనిట్ ప్రాంతంపై ఉన్న ఈ శక్తిని గాలి పీడనం లేదా గాలి యొక్క ఒత్తిడి అని అంటాము. సారాంశం, సమరీ. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. ఈ పాఠంలో మనం వస్తువుల సాంద్రత మరియు సాపేక్ష సాంద్రత గురించి తెలుసుకున్నాం. వస్తువులు నీటిలో ఎలా తేలుతాయో, ఎందుకు తేలుతాయో కూడా నేర్చుకున్నాం. స్థానభ్రంశం చెందిన నీటి గురించి తెలుసుకున్నాం. అది దేనితో సంబంధమై ఉన్నదో కూడా తెలుసుకున్నాం. నీటి శక్తి అంటే ఏంటో, దాని లక్షణాలు ఏంటో వాటి గురించి చదువుకున్నాం. చివరిగా నీటి పీడనం లేదా నీటి యొక్క ఒత్తిడి గురించి తెలుసుకున్నాం. చివరిగా మనం పదజాలం, వొకాబులరీని కూడా చదువుకుందాం. ఈరోజు మనం రెండు కొత్త ఆంగ్ల పదాలను నేర్చుకోబోతున్నాం. మొదటి పదం కాన్సీక్వెన్స్. కాన్సీక్వెన్స్ దీని అర్థం ఏమిటంటే పరిణామం. రెండవ పదం మలీషియస్. మలీషియస్ దీని అర్థం ఏంటంటే హానికరమైనది. ఇప్పటితో తేలియాడే వస్తువులు అనే పాఠంలోని మొదటి భాగం పూర్తయింది. ఈరోజు మీరు తేలియాడే వస్తువుల మీద కొత్త విషయాలు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ.